सरिगम पद नीवर सत्तस्वर तोलं विदलित कालं विमल हृदय त्यागराज आद तन्मनिषं शंकरं नमामि। गणनाथ मनाथ सिंदूर सिंदूरपूर सिंदूर परिशोभित गंडयुग्म उद्दंड विघ्न परिचंडदंड खंडलादि सुरनायक बृंद वंद्यम सुरनायक बृंद वंद्यम విద్యార్థులు స్వరస్థానం అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు కళ్యాణ వర్ణం ఒకసారి పాడుకుందాం. తర్వాత మా మొత్తం తాళం చెప్పుకున్నాం, కానీ ఒకసారి మనం ఇంకా లోపల మనస్సులో బాగా వెళ్ళడం కోసం ఒక్కసారి మనం ఈ తాళాల గురించి అనుకుంటాం. ఏడు సప్త తాళములు అంటారు అన్నమాట. అది మన కర్ణాటక సంగీతంలోనే ఉన్నాయి సప్తతాళములు. సప్తతాళములు ఒక్కొక్క తాళము ఒక్కొక్క కౌంటినెన్స్ లాంటిది. అంటే ఏంటి? ఒక శక్తి, లేకపోతే ఒక శిల్పం లాంటిది. ప్రతి తాళానికి అంగాలు ఉంటాయి, అంగాలకి మళ్ళీ క్రియలు ఉంటాయి, ఆ క్రియలకి మళ్ళీ అక్షరాలు ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. మనం తాళాల గురించి, సప్తతాళాల గురించి చెప్పుకునేటప్పుడు ముందర మనకి కావాల్సింది ఏంటంటే అంగములు. ప్రతి తాళానికి ఒక్కొక్క కొంత అంగములు ఉంటాయి. అవి వేరే చూసుకుని అసలు ఎన్ని అంగాలు ఉంటాయి చెప్పమ్మా? తాళములకు తాళాంగములు ఎన్ని? ఆరు. కనుక మూడే. ఏమేమిటాయి అంటే అనుద్రుతము, ధృతము, లఘు. తక్కిన మూడు ఏమిటంటే ప్లుతము, గురువు. మార్గ తాళాల్లోనూ మనకి అసలు ఏమీ ఉపయోగం ప్రస్తుతానికి లేవు. అకాడమిక్ గా వాటికి ఉపయోగం ఉండి ఉండొచ్చు, మనకి మామూలుగా ఉపయోగం లేవు. సో మనకి ఎన్ని అంగాలు ఉన్నాయి? మూడు. ఉపయోగకరమైన ఏమిటంటే ముఖ్య అంగములు అనుకుందాం, అనుద్రుతము, ధృతము, లఘు. ఒక వేస్తే అనుద్రుతం అవుతుంది. దానికి ఇలాగా మనం అర్ధచంద్రాకారంగా వేసినట్లయితే అది సింబల్, దానికి సంజ్ఞ. అర్ధచంద్రాకారాన్ని ఏమంటారు? అనుద్రుతం అంటారు. పూర్తి పూర్ణ చంద్రుడు ఇలా వేసినట్లయితే ధృతము. దానికి ఒకటి రెండు, అనుద్రుతానికి ఒకటి, ధృతానికి రెండు. లఘువుకి దెబ్బ కొన్ని వేళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే
ఐదు జాతులు లఘువులు అన్న అనొచ్చు, ఐదు రకాలైన జాతుల యొక్క లఘువులు అనొచ్చు, లఘు జాతులు కూడా అనొచ్చు. అర్థమైందా? తిష్జాతి లఘువు, చెప్పండి, చతురశ్ర జాతి లఘువు, ఖండ జాతి లఘువు, మిశ్ర జాతి లఘువు, సంకీర్ణ జాతి లఘువు, ఇన్ని ఉంటాయి. క్రియలు 1 2 3, చతురస్ర జాతి లఘువుకి 4 క్రియలు 1 2 3 4. వేయండి 1 2 3 4. త్రిశ్ర జాతి లఘువు, త్రిశ్ర జాతి లఘువు మళ్ళీ వేయండి 1 2 3. చతురస్ర 1 2 3 4. 1 2 3 4 5. మిశ్ర జాతి లఘువు 1 2 3 4 5 6. సంకీర్ణ జాతి లఘువుకి 9. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు లఘువుకి ఎన్ని క్రియలు చెప్పండి? చతురస్రకి 4, ఖండ జాతికి 5 క్రియలు, ఏడు క్రియలు, సంకీర్ణ జాతికి 9 క్రియలు. ఇదన్నమాట 6 క్రియలు కానీ మనకు అవసరం లేదు. తెలిసిందా? ఇవి ఈ 5 క్రియలు, ఈ 5 అంగాలు ఉన్నాయే మన 5 జాతులు లఘువులు, సారీ 5 జాతులు. మాట వరుసకి ఏకతాళంకి ఒకటే లఘువు ఉంది అనుకుంటాం. ఒక లఘువు వేస్తే అది ఏకతాళం అయిపోతుంది. అయితే తిష్ట జాతి ఏకతాళం, మిశ్ర జాతి ఏకతాళం, సంకీర్ణ జాతి. అంటే లఘువు అన్ని రకాలుగా మారుతున్నమాట, 5 జాతులుగా మారుతున్నమాట. అలాగే రూపకతాళం తీసుకుందాం. ఒక ధృతము, ఒక లఘువు అని ఉంది దానికి. రూపకతాళం అనుకోండి 1 2, వేయండి 1 2 3 4 5. చతురస్ర జాతి ఏకతాళం రూపకతాళం అనుకోండి 4 5 6. ఈ ప్రకారంగా ఒక్కొక్క తాళం మళ్ళీ 5 తాళాలు అవుతుంది జాతులను బట్టి. అప్పుడు 7 తాళాలు, 7 × 5. ఇది సూక్ష్మంగా చెప్పాలంటే 30 తాళాల్లో మనం అన్ని ఉపయోగించాం. మన పల్లవుల్లో ఇస్తారు గారు చాలా వాడారు, త్యాగరాజస్వామి మాత్రం ఎక్కువ తాళాలు. ఆది తాళం మనకి ముఖ్యమైన తాళాలు ఏమిటంటారే, ఇవి 30 తాళాలు కావాలి. మనం విద్వాంసులు కావాలంటే 30 తాళాల గురించి కూలంకషంగా తెలియాలి, వేయగలిగి ఉండాలి. సంకీర్ణ జాతి ఊరికే సంకీర్ణ జాతి ధ్రువతాళం వేయాలని అనుకున్నాం 8 9 10 11. ఇన్ని అయితే తప్ప 9 3 29 క్రియలు దానికి. మొదటి కాలంలో రెండో కాలంలో అయితే 29 × 2, రెండవ కాలంలో అంటే మూడో కాలంలో అంటే 29 × 4. అదొక మహాసముద్రం, లయ తాళాల గురించి అయితే మహాసముద్రం. మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవడం మంచిది. చూసారా? ఇప్పుడు మాట వరుసకి మనకి మనం కీర్తనలోను వీటిల్లో మనకు వచ్చేవి ఏమిటి అంటే 4 తాళాలు. ఏమిటయ్యావంటే ఆది తాళము, రూపక తాళము, బస్ అంతే. చూద్దాం ఆది తాళం ఏంటి ముద్ర 1 2 3 7 8. అర్థమైందా? 8. ఇది చాలా చాలా ముఖ్యమైనది ప్రపంచంలో, ఇక్కడే కాదు మనకే కాదు ప్రపంచంలో. తాళం 2 ఏకతాళాలు అయితే అత్తాళం అవుతుంది, అదేం పెద్దది ఏం లేదు. తర్వాత రెండవది 4 అయింది కదా, 6 అంటే 2 3 6 అనమాట. తిసరి జాతి అంటే 3 కూడా ముఖ్యమే, 3 4 ముఖ్యం సార్. 4 3 6 అయింది అనమాట 1 2 3 4. దాన్ని ఇలా వేయ, మనం ఇలా వేస్తాం. రామ నన్ను బ్రోవర్ర ఉండే ముగ్గడు
నా సుఖముగాన. ఏ తీసుకున్నా ఒక తాళం చాలా పాపులర్. మూడవ తాళం పాపులర్ ఏమిటంటే మిశ్ర చాపు తక్కిట తక్క దీన్ని తక్కిట తక్క ఇలా మనం ఎలా వేస్తామంటే దీనికంటే క్రమంగా వెళుతున్న కొద్దీ ఇది సుఖం అవుతుంది. తక్కి తక్క దీమి మిశ్ర చాపకి ఏడు క్రియలు వేస్తామంటే తక్క తక్కి ఇది కూడా మనకి ఏమయ్య రామ నీ మనసు తెలిసే శ్రీరామని బగడ. ఇది ఖండ. సో నాలుగు తాళాలు మనకి ముఖ్యమైనవి. సో ఈ తాళాల గురించి తెలిసింది కదా. లెటర్స్ గో టు కళ్యాణి మన వర్ణం. ఓకే పాడదామా? ఇది మూడు కాలాలు పాడచ్చు. అసలు చెప్తాం మొదటి కాలం మాత్రం మధ్యమ కాలం చెప్పి మొదటి కాలం చెప్పుకోవాలి. తర్వాత స్పీడ్ చెప్పాలి. ఈ రెండు బాగా కూలంకాష వచ్చిన తర్వాత మొదటి వెనక్కి లాగితే అప్పుడు మూడు కాలాలు అవుతుంది. మూడు కాలాలు నిజంగా వర్ణం పాడాలి. పాడినప్పుడే తాళం మీద అధికారం వస్తుంది, రాగం మీద అధికారం వస్తుంది. ఎక్కువ శబ్దం సాహిత్యం పడదాం. వన సాధారణమైన గమకంతో మనం పాడాం. విశేషమైన గమకంతో కూడా పాడచ్చు. ఇదే కాలంలో సని అంటే బాగుంది. సని దరిస దరిస నిన్ని ద
అన్నప్పుడు పాడు ఉన్నప్పుడు రవ ఎప్పుడు పాడాలి కళ్యాణ కళ్యాణ షడ్ స స స నీద పాడండి స స స నీద రీస రీస నీ నీద ద నీద ప మ గ మ ప ద నీద గ మ ప ద నీద రీస నీద పద్ధని సరి గరి సని సరి సని రి సని దని దని స దని దని ఇది వస్తే సాహిత్యం రావడం సులభమే. ఇది కొంచెం విశేషం, ఇంతకంటే కొంచెం వెనక్కి లాగితే ఇంకా విశేషం. అయితే ఇప్పుడు రెండవ కాలం ట్రై చేద్దామా. సస సని రరి సని తాళం మెల్లిగా వేయండి. సస సని రరి సని ధని సరి సరి ఇది స్వింగ్ అంటే కాలం హెచ్చిస్తూ అన్న కొద్దీ గమకం తగ్గిపోతుంది, స్వింగ్ వస్తుంది. అలాగా వన జీరము సూర్యముని తోడితే నాగ పూరమున వేరయూసూని. ఇది స్వింగ్ పాడతారా, ట్రై చేస్తారా. వనజ పాడి పాడతారా, బాగుంటుంది. నీ దగ్గర ప్రారంభిద్దామా, పాడు. అంటే ఒక్కొక్క ఒక ఆవర్తన పాడు, వరాసగా అలా వెళ్దాం. పాడు. అరే కొడుకు సరి నమకం సరి
ఇప్పుడు మీరు కూడా నువ్వు కూడా ఒక పని చేద్దాం, చరణం పాడు. నీలు నమ్మకంతో పాడు. అన్నాను వీలేదు, ఎందుకంటే గమకం లేదు, దేవి గమకం పెట్టాలి. మోహ మాయే మోహ మాయే భలే వర్ణం బాగా మూడు కాలాలు వస్తే అసలు రాగం పాడేయాలి, స్వరకల్పన వేసేయాలి, అది వర్ణం యొక్క గొప్పతనం. బాగుంది. దానిలో చిన్న సరదాగా చెప్తాం, అంటే ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అని అంటాం మన కరికులర్, కరికులంలోంచి పక్కనే ఇది కరికులం, ఇది కీర్తన చెప్తాం. అర్థమైందా? అదే మాట. దానిలో కూడా స్వరజ్ఞానం అన్నీ వస్తాయి, చెప్తాను ఎలా వస్తాయో. భద్రాచల రామదాస్ కీర్తన చక్క చుళ్ళి కక్కి టక్క. ఇప్పుడే మనం పాడుకున్నాం, ఇలా పాడుకోలేదు మీ ఇష్టం ఏదో. టక్కి నను బ్రో తెల్లి నన్ను బ్రోగుమని నను బ్రోగుమని అక్కడ ఒక కమొక్క నను బ్రోగు చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోగుమని చెప్పవే.
చేస్తారా సరి తక్కిట తక్క దేమి నను బాబు మని అవే శీతం మతల్లి నను బాబు మని మడి నను బాబు మని చెప్పాలి నను బ్రోహు మని చెప్ప శీతం మదల్లి నను బ్రోహు మని చెప్పవే ఎంతైనా మనం దానిలో పిండి కొద్ది రొట్టి మనం ఎంత గమకం పెట్టుకుంటే అంత బాగుంటుంది అక్కడ టైంను బట్టి మనం గమకం పెట్టుకోవచ్చు అంటే సందర్భాన్ని బట్టి తల్లి అనొచ్చు సీతమ్మ తల్లి తల్లి అనండి సీతమ్మ తల్లి నన్ను బ్రోగుమని నన్ను బ్రోగుమని నన్ను బ్రోగుమని భద్రాచల రామలాస్ కీర్తన చెప్పుకున్నాం చాలు మళ్ళీ మనం మనం తక్కిన చెప్పు మంచిది